చాలా కాలంగా ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లు నేరుగా జాతీయ జట్టులో చోటు సంపాదిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఐపీఎల్లో సత్తా చాటిన యువ ఆటగాళ్లు నేరుగా దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ కోసం భారత జాతీయ జట్టులో చోటు సంపాదించారు. అభిమానులతో పాటు టీమిండియా మాజీ ఆటగాళ్లు కూడా ఈ యువ ఆటగాళ్ల ప్రదర్శనలు చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. త్వరలో ప్రారంభం కాబోయే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ లో అందరి దృష్టి ఓ ముగ్గురు టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై ఉందని చెప్పుకొచ్చాడు. సురేష్ రైనా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ ఏడాది ఐపీఎల్లో చాలా మంది యువ ఆటగాళ్లు తమ సత్తాను చాటుకున్నారు. వీరిలో కొంతమంది టీమిండియాకు కూడా ఎంపికయ్యారు. అయితే త్వరలో జరగబోయే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ లో అందరి దృష్టి ఓ ముగ్గురిపైన ఎక్కువగా ఉండబోతోంది. వాళ్లే ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, దినేష్ కార్తిక్. ఈ ముగ్గురు ఆట తీరు టీ20 ప్రపంచ కప్ టీమిండియా స్క్వాడ్ ను డిసైడ్ చేస్తుంది. ఈ ముగ్గురి ప్రదర్శన పైన అందరికీ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వీరు ఆ అంచనాలను ఏ మేరకు అందుకుంటారో చూడాల్సి ఉంది. ఇక రోహిత్ శర్మ గైర్ హాజరీలో మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన కేఎల్ రాహుల్ కూడా కెప్టెన్ గా తనదైన ముద్ర వేస్తాడని ఆశిస్తున్నానని రైనా అన్నాడు. మొత్తానికి దక్షిణాఫ్రికా జట్టుతో జరగనున్న 5 టీ20ల సిరీస్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.